హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. రాజంపేట హైవే రోడ్డులోని శనీశ్వర స్వామి గుడి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు. వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దొంగలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్సు రాజన్, పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఓఎన్డి దేవప్రసాద్, రాజంపేట డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి, ఒంటిమిట్ట సిఐ హనుమంతు నాయక్, రాజంపేట రూరల్ సిఐ పుల్లయ్య, చిన్న చౌక్ సిఏ అశోక్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిఏ నాగార్జున, ఎస్ఐలు అమర్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. ఆదేశాల మేరకు ఈ క్రికెట్ బెట్టింగ్ తర్వాత ఈ గంజాయి అక్రమ నిల్వలు రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులపైన నిఘా ఉంచి దాడులు చేసి కేసులు పెట్టమని ఆదేశించినందున కడప సబ్ డివిజన్లోని పోలీసులందరికీ కూడా ఆ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో సిఎంఆర్ లాడ్జ్, అందులో ఒక రూము అద్దెకు తీసుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ గంజాయి అమ్ముతున్నటువంటి ఒక నేరస్తుల ముఠాను చిన్న చౌక్ సిఐ అశోక్ రెడ్డి గారు, వారి ఎస్ఐలు రోషన్, అమర్నాథ్ రెడ్డి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా కలిసి దాడి చేయడం జరిగింది నిన్న సాయంత్రం. అందులో భాగంగా దాదాపు 8 మంది ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు షేక్ ఫారూక్ ప్రొద్దుటూరు, కళ్యాణ్ ఒంగోలు, ప్రదీప్ వర్మ యానం, షాజీద్ ప్రొద్దుటూరు, వెంకటేశ్వర్లు ఒంగోల్, సలీం జావేద్ ప్రొద్దుటూరు, పీర్బాషా మైదుపూర్, మహమ్మద్ పర్వేజ్ కర్నూల్, ఈ వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ చేస్తూ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించుకొని వాళ్ళ కస్టమర్లకు అమ్ముతూ పట్టుబడడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పొద్దుటూరుకు సంబంధించిన ఒక ప్రధాన బుక్కి యొక్క అనుచరులుగా ఉన్నట్లు దర్యాప్తులో తెలుస్తూ ఉంది. ఈ ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ ఆర్టికల్స్ యొక్క వివరాలు ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్కు సంబంధించినటువంటి డబ్బులు నిల్వ చేసిన బ్యాంక్ అకౌంట్ల నుంచి, 2 బ్యాంక్ అకౌంట్ల నుంచి 18,65,289 రూపాయలు కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 కమ్యూనికేటర్ సెట్లు, 4 ల్యాప్టాప్లు, వారి వద్ద గల 4 కేజీల గంజాయి ప్యాకెట్స్, కియా సెల్టోస్ కంపెనీకి చెందినటువంటి ఒక కారు, తర్వాత 115 కీప్యాడ్ సెల్ ఫోన్లు, 10 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, 4,000 రూపాయల నగదు, 2 క్యాలిక్యులేటర్లు, 3 క్రికెట్ బెట్టింగ్